అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది ఇన్ఫో ట్రెండ్స్. ఈరోజు మీకు ఇన్స్టెంట్గా ఎగ్ పలావ్ తయారీ విధానం చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి నూనె వేసుకోవాలి. తరువాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, షాజీరా, 2 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోండి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని పచ్చివాసన పోయేలా వేపుకోండి. పచ్చివాసన పోయాక కొద్దిగా జీరా పౌడర్, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్కి గాజు పెట్టి వేసుకోండి. అలాగే పుదీనా తరుగు కూడా వేసుకుని అన్నీ బాగా కలపండి. అన్నీ బాగా కలిపిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న 2 కప్పుల నార్మల్ రైస్ని అందులో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి అన్నీ బాగా కలపండి. అన్నీ వేసుకుని కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి, లేదంటే విక్స్ విడిపోతాయి. లాస్ట్గా కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి దింపేయండి. అంతే మన వేడివేడి ఇన్స్టెంట్ ఎగ్ పలావ్ రెడీ. నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.